ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి మూడు లక్షల ఎనిమిది వేల క్యూసెక్ల ప్రవాహం వస్తుంది దీంతో అధికారులు ముప్పై రెండు గేట్ల ద్వారా మూడు లక్షల క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఎస్కేప్ గేట్ ద్వారా ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు కాగా శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు ప్రస్తుతం ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా అడుగుల వద్ద నీరు ప్రాజెక్టు లో తొంభై టిఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు అయితే ఇప్పుడు డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు టిఎంసీల నీరు నిల్వ ఉంది ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు నలభై ఐదు వేల క్యూసెక్ ల వరద వస్తుంది దీంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి నలభై వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పద్నాలుగు వందల నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది అడుగుల వద్ద నీరు ఉంది జలాశయం గరిష్ట నీటి నిల్వ పదిహేడు పాయింట్ ఒకటి తొమ్మిది ఐదు టీఎంసీలు ఇప్పుడు ప్రాజెక్టులో పదిహేడు పాయింట్ ఎనిమిది రెండు టిఎంసీల నీరు నిల్వ ఉంది కాగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని వదలటంతో జిల్లాలోని బిర్కూర్లో మంచిరా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది దీంతో ఐదు కిలోమీటర్ల మీద పంట పొలాలలో నీరు నిలిచిపోయింది